అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిరహాల్ మండలం సామలాపురం గ్రామంలో పసుపు కుంకుమ రెండవ విడత మరియు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పాత శైలజ మోహన్ రెడ్డి, మండల తహసీల్దార్ ఎంపీడీఓ వెలుగు ఏపీఎం జై చంద్రారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు, వృద్ధులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కోరుక వాళ్ళ మనసు నిండా ఆశీర్వదించాలా, మనస్ఫూర్తిగా మీ సహకారం ఆయనకు అందివ్వాలని మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, మన పేదరికం పూర్తిగా పోవాలని 68 సంవత్సరాల వయసు ఆయనకి రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నాడు. ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమో, కొడుకు కోసమో, మనవడి కోసమో ఖర్చు పెట్టడం లేదు. ఆయన కష్టమంతా మన కష్టాలు తీర్చడం కోసం. ఫోటో సార్, ఆరాధ్య సంఘం ఎవరు మాట్లాడతారు? అశ్విని, ఏం చదువుకుంటా? గండగారు గారు సార్ మైక్ ఇవ్వండి. ఇవ్వు ఇవ్వు మాట్లాడు. ఏం పనులు? ఆరాధ్య సంఘానికి మన రాష్ట్ర మంత్రివర్గ కాలు శ్రీనివాసన్న చేతుల మీదుగా పసుపు కుంగంతో పాటు చెక్కలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. అందరూ ఒకసారి మహిళలందరూ చెప్పాటతో కృతజ్ఞత తెలియజేసేదమ్మా. దివ్య మహిళా సంఘం, దివ్య అట్లాగే ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శంకర్ గారు, ఆనందరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, ఎంపీటీసీ సభ్యురాలు మల్లికార్జున్ గారు, రాజు గారు, వెలుగు అధికారి గంగాధర్ గారు,
మండల అధికారులు, వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు, ముఖ్యంగా సోమలాపురం గ్రామ